నేను మంత్రజపం చేస్తున్నాను అనుకోండి, మంత్రజపం చేసేటప్పుడు నేను కదిలాను అనుకోండి, నా కాళ్ళు చేతులు కదిలినా, నేను కదిలినా ఆ జపం ఫలించదు. కదలకుండా స్థాణువై జపం చేయాలి. ధ్యానం చేస్తున్నాను అనుకోండి, నేను కదలకుండా ఉంటే సరిపోదు, అసలు నా మనసు నిలబడడానికి ఆ గదిలో వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం లేని చోట ధ్యానం చేయకూడదు. అలా చేశాడనుకోండి ఎవరైనా, అసలు వాడికి ధ్యానం గురించి తెలియదని గుర్తు. చక్కగా ఎలా కూర్చుంటే మీకు సౌకర్యంగా ఉంటుందో అలా పలచటి మెత్తటి బొంత వేసుకుని గది తలుపులు మూసి నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకుని చాలా కింది స్థాయిలో మంద్రంగా సువాసన వచ్చేటట్టుగా ఏదో కొద్దిగా ఒక్క అగరవత్తో లేకపోతే అరవిరిసినటువంటి సుగంధ భరితమైనటువంటి పూల దండలో కొంచెం దూరంలో ఉంచుకుని భగవన్మూర్తిని మీరు దేన్ని ధ్యానం చేద్దామనుకుంటున్నారో కళ్ళు విప్పి తదేక దృష్టితో కాసేపు చూసి కన్నులు మూసి అదే మూర్తిని మీలోకి తెచ్చుకొని ధ్యానం మొదలుపెట్టాలి. అది ధ్యాన ప్రక్రియకి ప్రారంభ స్థితి. ధ్యానం మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా చేస్తారు? ఎంతో స్థాయికి వెళ్ళిపోతే తప్ప అది కుదరదు. అసలు అలా వెళ్ళలేరు. ఏ మహాస్వామి లాంటి వాళ్లకో అది సిద్ధం, తప్ప అందరికీ అది సాధ్యం కాదు.